వీటికి నంబర్స్ ఉంటాయా డాక్టర్? దిలీప్, ఈ ప్లేట్లో ఉన్న కోడ్ నంబర్ని బట్టి ఇది ఏ హాస్పిటల్కి అలర్ట్ అయ్యింది, ఎవరికి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు, కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఇమీడియట్లీ. ఈ ఆపరేషన్ లో దొరికిన బాడీ చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమర్గూడానికి చెందిన మారేది. వాడెవడు? ఒక ఆర్డరీ మ్యాన్కి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఈ విషయాలన్నీ అల్ఫోన్స్ అని తెలుసుకోమాను. కానీ అల్ఫోన్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం ఆ గూడెం వాళ్ళకి తెలియకూడదు. ఓకే. కొర్రగాడి జోడి అయ్యింది, కోవ పిల్ల లాటి పిల్ల కూతకుచింది, కొన్న సీమ కుర్రగాడి జోడి అయ్యింది. అరరే తీరంత జాత రేర కిత్తల కిరికిర్, కోడి కూర నేతి గారె కిత్తల కిరికిర్, చక్కని చుక్క చున్ను ముక్కరా, ఏ బండలకు పాపల పుల రవ్వరా, ఏ చక్కని చుక్క చున్ను ముక్కరా, ఏ బండలకు పాపల పుల రవ్వరా. కోవ పిల్ల లాంటి పిల్ల కూతకొచ్చింది, కొన్న సీమ కుర్రగాడి జోడి అయ్యింది. కోవ పిల్ల లాంటి పిల్ల కూతకొచ్చింది, కోన సీమ కుర్రగాడి జోడి అయ్యింది. మామూలు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అయ్యో, నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. సొరసాపించావు, కూర మీద ఇచ్చావు, ఇంత కనపడకుండా పోతే నేను ఏం చేయను దేవుడు. ఏమా, ఎవరు కావాలి? భార్యా? అవును, భార్య కిరాణా కొట్లో ఉన్నాడు. ఇటు రాకు, ఇటేపాటు ఓరి మావా, నిన్ను ఇసుక పర్రలో ఎత్తుకోలేక సత్తమాని అనుకో. అరే సిట్టి, అదొచ్చి మారే కొట్టెక్కడా సిట్టి, నిన్ను అడిగిందట్రా. బంగారం లాంటి పిల్లొచ్చి బొట్లు పడేది కదరా, నాకు తెలియక అడుగుతాను, నా మీద నీకేమైనా కోపం ఉందట్రా? లేదు కదా. ఇట్లా ఇందాక ఎంత ఉందని చెప్పావు? 600. ఎంత? 600 కదా, జాడీలో పెట్టు. ఆడం పెడతాడే కిత్తల కిరికిరి పిత్త పెరిగాడు, నేనైతే జీవితాంతం ఆకులు పెట్టుకుని చూచి పువ్వులు పెట్టుకుని చూసుకుంటాను. వచ్చాయి జీవితాంతం చూసుకుంటా, ఒక్క నిమిషం కూడా నువ్వు నన్ను తట్టుకోలేవు. అయ్యో, ఆడుంటే పాయసం పెట్టేవాడు, పలావ్ పెట్టేవాడు, హల్వా పెట్టేవాడు, మల్లె పూలు పెట్టేవాడు, ముద్దులెట్టేవాడు, అది పెట్టేవాడు, ఇది పెట్టేవాడు. నువ్వు పెడతావు అన్నీ? నువ్వేం పెడతావు? జీలకర్ర, జీలకర్ర, ఇసుకర్ర, ఏదో కర్ర మా శక్తి కొద్ది. అతను రమ్మని పిలుస్తున్నాడు కదా, అతనితో వెళ్ళమ్మా. పిలిచినోడారు కల వెళ్ళిపోవడానికి అంత తేరగా ఉన్నాను అనుకున్నా వెటి. ఏ ఎలవయ్యా, సన్నిపోతుంది, సముద్ర పదం పడండి. ఓ 10 వేసుకుంటానండి, 24. మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను ఎవడరా ఈ గూడెంలో పిలిచేది? ఇక్కడ అడిగితే ఎలా, అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. మిమ్మల్ని పిలిచే తల మాసినాడు ఈ ఊర్లో ఎలాగూ లేడు, ఏదో పొరుగుడి నుంచి వచ్చి ఉంటాడు. వెళ్ళొచ్చుగా, ఏమన్నా దంపుడు కేసేమో. అంతేనంటావా? అయితే నేను చిల్లర లెక్కలు రాసుకుంటాను. అది కరెక్ట్. ఏ లెక్కలు? లెక్కలు కోతలు చూడక చిరిపోద్ది. ఏంటండి బక్కు పోలేమి. హలో, హలో, నా వల్ల నాగేష్ అంటే మీకు దండం పెడతాను. తీసుకోరా చెప్పులు, క్యాప్ తీసుకొచ్చండి. తీసుకో. నమస్కారం.
ఏంటి గురుగారు కుంటుకుంటూ వస్తున్నారు? ఈ స్టైల్ స్టైల్ ఊరంతటికి కొలతలు మీరు కొలుస్తుంటే మీ కొలతలు ఎవరు బాట చేశారు? రక్తం భయపడతాడరా? అరే దెబ్బలాట అన్నప్పుడు నాలుగు ఆళ్ళు ఇస్తారు, రెండు మనం కొడతాం, అంతే కదా? అదనమాట. ఆ గ్యాస్ కట్టేసి నిజం చెప్పండి, దెబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు? ఏడవకండి, ఏమైంది? తీసుకెళ్ళారు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఒక్క చోట కొట్టడేమో అనుకున్నాను, కొట్టాడు. అయ్యా ఎందుకు కొడుతున్నారు అని అడిగాను, ఏమీ సమాధానం లేదు. రిక్వెస్ట్ అయిపోయారా? రిక్వెస్ట్ చేశాను, ఏమి చూడకుండా కొట్టా కొట్టా కొట్టాడు కొట్టాడు. ఎవరి ఇంకో రిహార్సల్ వేసుకుందాం, వస్తా వేటి. నేను రాలే, అందాకే గాలికి ఉన్నాడు. ఓకే మిస్టర్ హరి, కిందటిసారి రామేశ్వరంలో ఆయుధాలు స్మగ్లింగ్ చేసిన మూట మన డిపార్ట్మెంట్కి మహా తెలివిగా టోపీ వేసి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ సిటీలో తిరుగుతున్న ఆ తీవ్రవాదుల గ్యాంగ్ని సజీవంగా అరెస్ట్ చేయాలి, అది మీరే చేయాలి సార్. గూడెంలో పచారీ కొట్టు పెట్టుకున్న వాడే ఆయుధాలు స్మగ్లింగ్కి మూల కారకుడు సార్. ఏమయ్య, ఈ రాత్రితో నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది మరి. తెల్లారే సరికల మా మామని తీసుకొస్తావా, లేకపోతే నువ్వే మామవుతావా? ఆలోచించుకో. నాకేం తక్కువయ్యా, నా బ్యూటీకి ఈ బంగాళాఖాతం వెళ్ళి లేచి నుంచి దండం పెడుతుంది. ఏదో నీ కొట్టు ముందు కూర్చున్నాను కదా అని అంత సేపుగా అనుకోకు. ఏమయ్య, వర్షం వచ్చేలా ఉంది, తాళీ కట్టద్దు, గేలీ కట్టద్దు, ఉండటానికి సోటి. నువ్వు వద్దంటే వెళ్ళిపోతాను, ఏమంటావు? ఏది చూస్తున్నావు? నిన్నే కొరుకు తినేండి, కోక మార్చుకుని వెళ్ళిపోతాను.